గడిచిన నాలుగు సంవత్సరాలు ఏదైతే ప్రతి పేదవాడిని మనిషిని మనిషిలా చూడాలని ఏకైక కోరికతో ఏ ఉద్దేశంతోనైతే నేను రాజకీయాలకు వచ్చాను ఏ ఆలోచనతోనైతే పేదవాడిని అకౌంట్ చేర్చుకోవాలని వచ్చాను ఏ ఉద్దేశంతోనైతే నేను చనిపోయిన తర్వాత కూడా ఒక పది పది ఏ ఇరవై ఏళ్ళు ప్రజల గుండెల్లో ఉండాలి అనే తపనతో వచ్చాను ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికీ 12-13 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో దేవుళ్ళ ఉన్నాడు అంతేకాదు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం ప్రతి పేదవాడు కడుపు నిండా భూమ తినాలని పెట్టి అంత మంచి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఆనాడు పోడు భూముల పట్టాలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వారు చనిపోయి 15-14 సంవత్సరాలైనప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో ఈనాటికి దేవుడిలా గుడి కట్టుకుని ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని ఆ లెవెల్లో కాకపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో ఒక స్థానం సంపాదించాలి అనే తపనతో గడిచిన 4 సంవత్సరాలు పైచిలకు ఏ అధికారం లేకుండా అనేక మంది శాసనసభ్యులు అనేక మంది ప్రజాప్రతినిధులు మా నియోజకవర్గానికి రావాలి అంటే నా జిల్లాకి రావాలి అంటే నా ప్రాంతానికి రావాలి అంటే నువ్వు పాకిస్తాన్ పోతే ఎలా పాస్పోర్ట్ తీసుకోవాలో నా ప్రాంతానికి రావాలి అంటే నువ్వు కూడా పాస్పోర్ట్ తీసుకొని రావాలి అని ఆదేశించినప్పటికీ అనేక ఒత్తిళ్లు స్థానికంగా కాకపోయినా మెయిన్ ఆఫీసు నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను మీరిచ్చే గౌరవం ఏంటో నాకు తెలుసు కానీ మీరు గౌరవం ఇచ్చినా ఇయ్యకపోయినా మీరు అవమానించినా మీరు చీ కొట్టినా చివరికి మీరు నన్ను జైల్లో పెట్టిన జనుమ కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎలా గుండెల్లో జనమ గుండెల్లో ఉన్నారో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే జనమ గుండెల్లో ఉన్నారో అదే లక్ష్యంతో మీతో పనిచేస్తానని ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాస్పోర్ట్ అడిగిన ప్రతి వాడికి అనేక సందర్భాల్లో ధీటైన సమాధానం చెప్పినప్పటికీ వారు ఈరోజు మీటింగ్తో సహా ఈరోజు జరిగిన ఈ మీటింగ్తో సహా ఎన్ని కుట్రాలు కుతంత్రాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఎన్ని పోలీస్ కేసులు ఎన్ని రెవెన్యూ కేసులు పెట్టినా మా నిర్ణయం ఏంటో ఇంకా తెలియదు మా దారేంటో ఇంకా తెలియదు మేము ప్రయాణం ఏంటో ఇంకా తెలియదు అయినా కూడా వేలాది మంది ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఈనాడు ఇక్కడికి వచ్చారో మీరందరూ కూడా ఏమి చూసి శ్రీనన్న దగ్గర కనకన్న దగ్గర ఏమి ఆశించి ఈ మీటింగ్కి వచ్చారు ఒక్కటే ఆశించారు మాటిస్తే తప్పరు మాటిస్తే మాటను నిలబెట్టుకుంటారు విశ్వసనీయత విలువలు ఉన్నాయని మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది మా సీనన్న ఒక మాట చెప్పినా మా కనకన్న ఒక మాట చెప్పినా మాట మీద నిలబడి ఉంటారు అని ఏకైక నిర్ణయంతోనే ఈనాడు మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ చేతులు జోడించి మరొక్కసారి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే టైం 2 గంటలు దాటింది అయినప్పటికీ
ఏ ఒక్కరు కూడా మీ కుర్చీని ఇడవకుండా మీ పొట్టలో ఆగలైతున్నా పక్కనే వంటకాల వాసన వస్తున్నా లేకుండా ఎందుకు ఉన్నారు అంటే శ్రీనన్న ఆవేదన కనకన్న ఆవేదన వీరి బాధ వీరి పడ్డ కష్టాలు మరవలేకని వీరు పంచే ప్రేమ అభిమానాలు మరవలేకని మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం గడిచిన 4 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఈ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పోలీస్ కేసులైనా లెక్క చేయకుండా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మంచి జరిగితే మన ప్రతి కుటుంబంలో శ్రీనన్న కనకన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాడు అని కూడా పూర్తి విశ్వాసంతో ఈనాడు మీ ఇక్కడికి అందరికీ వచ్చారు తప్పకుండా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఏ మాట అయితే ఏ నమ్మకంతోనైతే ఏ విశ్వాసంతోనైతే మీరు మా పక్షాన కష్టాలను కూడా దీటుగా ఎదుర్కొని మాతో పయనిస్తున్న ప్రతి ఒక్క అక్కని చెల్లిని అన్నని తమ్ముడిని శిరసు వంచి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ ఇక్కడికి కొంతమంది ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది రావాల్సి ఉంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇంకా ప్రభుత్వం ఒక 2-3 నెలలు ఉంటుంది ఈ 2-3 నెలల్లో మన్ని ఇంకా ఇబ్బంది పెడతారు ఇంకా అవహేళన చేస్తారని కొద్దిమంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు అనేక సందర్భాల్లో చెప్పాను మళ్లీ ఇక్కడ చెప్తున్నాను పొత్తు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుంది శ్రీనన్న ప్రేమ ముందు కనకన్న ప్రేమ ముందు మీ దౌర్జన్యాలు మీ ఆటలు చల్లవు గతంలో కొన్ని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించాం కానీ రాబోయే రోజుల్లో శ్రీనన్ననే కనకన్ననే కాదు ఈ ఉమ్మడి జిల్లాలోనే కాదు ఏ వ్యక్తినైనా అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెడితే అది పోలీసు అధికారులు కాని రెవెన్యూ అధికారులు కాని చివరికి అధికార మతముతో అహంకారంతో ప్రజాప్రతినిధులమా అని చెప్పుకుంటున్నా ప్రజాప్రతినిధులు కాని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందికి ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసు ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టిన మీకు కొన్ని గంటల్లోనే ఈ ఇల్లు నియోజకవర్గంలోనే కాదు ఏ నియోజకవర్గానికైనా శ్రీనన్న ప్రత్యక్షమవుతాడు అది ఏ స్థాయి అధికారి అయినా ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా దీటుగా ప్రత్యక్షంగా అక్కడికి చేరి నమ్ముకున్న వారి కోసం నడి రోడ్డు మీద తెల్లపట్ట వేసుకుని ఆనాడు స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహంలో ఎలా నిరాహార దీక్ష చేశాడో అదే పద్ధతిలో నిరాహార దీక్ష చేయటానికి కూడా నమ్మకున్న ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకునే దాంట్లో రాబోయే రోజుల్లో ఎనకడుగు వెయ్యను అని ఒక్క ఎల్లెంద నియోజకవర్గ ప్రజానికానికే కాదు ప్రతి నియోజకవర్గ ప్రజలకి ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మేము చూపిస్తున్న ప్రేమ అభిమానాల్ని ఆత్మీయతని
ఎన్ని కష్టాలు నాకు గాని కనకనకు గాని మిగతా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు గాని కలిగిన ధైర్యంగా మీరిస్తున్న స్ఫూర్తితో ఈ రాబోయే సంగ్రామంలో తప్పకుండా చివరి దాకా కలిసి పయనిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి వేలాది మంది వచ్చిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరున శిరస వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా వేదిక మీద కూడా చాలా మంది మాట్లాడాలని కోరిక ఉంది. అయినా ఇప్పటికే 2:30 అవుతుంది. సో భోజనానికి లేట్ అవుతుంది కాబట్టి మాట్లాడాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇంకొక టైం వస్తుంది, మీరందరూ మాట్లాడే అవకాశం ఇస్తామని తెలుపుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస వంచి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.